సదాశివనగర్ మండలం తుక్కువాడి గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీఎస్ 24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించింది. ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు ప్లస్ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘ సభ్యుల సహకారంతో ఈ సభను మనం నిర్వహిస్తున్నాం. అయితే సభపై ఆశించినటువంటి పెద్దలు, సర్పంచ్ కానివ్వండి, ఉప సర్పంచ్, చైర్మన్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్, మా ఎంపీటీసీ మెంబర్ వీళ్ళందరూ, మరియు గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులకు ఈ సావిత్రిబాయి పూలే సందర్భంగా అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, ఒకప్పుడు ఈ మహిళలు అనేటువంటి వారు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. రాను రాను ఎడ్యుకేషన్ ఒకవేళ వచ్చినట్టయితే ఆ ఎడ్యుకేషన్ వల్ల ఇతరులను ప్రశ్నించేటువంటి ఆలోచన వస్తుంది అనేటువంటి తత్వంతో అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే ధనిక వర్గాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళని దాదాపుగా అందదొక్కేటువంటి సమయంలో ఈ సావిత్రిబాయి పూలే చదువుకోవడం స్టార్ట్ చేసింది. ఆ చదువుకున్నప్పుడు తన భర్త అయినటువంటి జ్యోతిబా పూలే గారు ఆమెకు సహాయ సహకారాలు అందించడం, దానివల్ల ఆమె జనవరి 3, 1831 జన్మించడము, ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నటువంటి సమయంలో పిల్లలకి ఆమె ఏంటంటే విద్య అందించాలనేటువంటి ఆలోచనతో తాను చిన్నగా తన ఇంటిలో ఒక చిన్న గుడారం లాగా ఏర్పాటు చేసుకొని చదువు చెప్పించడం, ఆ చదువు చెప్పిస్తూ చెప్పిస్తూ దాదాపు 55 పాఠశాలలు కూడా తాను ప్రవేశపెట్టడం, స్కూల్లో విద్య అందించడం, ప్రజల్ని చైతన్యపరచడము ఈ విధంగా చేయడం. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే విద్య నేర్చుకుంటుంటాము, విద్య నేర్చుకున్నప్పుడే ఇతరులు మనం ప్రశ్నించేటువంటి తత్వం వస్తుంది. కాబట్టి ఆ విద్య నేర్చుకోవడం వల్ల మనము ఒక ఏదైతే తత్వాన్ని అంటే ప్రశ్నించే తత్వం వస్తుందో ఆ తత్వం వచ్చినప్పుడే మనము బాగుపడతాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ విషయాలు నేర్చుకొని ఉన్నతులుగా కావాలని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి, లైవ్ అవుతుంది, గట్టిగా మాట్లాడండి. తర్వాత మాకు తెలిసింది కానీ అప్పట్లో మాకు ఇట్లా తల్లి ముందు ఉండాలి తెలియలేదు. అయితే తర్వాత తెలుసుకున్నాం కానీ కథ చెప్పే మహానుభావులు అప్పుడు చెప్పిడుచున్నట్టు కానీ ఇప్పుడు గట్టిగా మాట్లాడు. ఈరోజు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్లుడు కన్న స్వరాజ్యం ఇండియా ఎలా ఉంది అని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వారి యొక్క అడుగుజాడల్లో మరి విద్యార్థులు తీసుకొదిద్దాం, ఒక స్థాయికి తీసుకెళ్దాం, ఒక మంచి జ్ఞానాన్ని ఇద్దామని ఆ రోజు కలలు కన్నారు ఈనాటి మహానుభావులు. మనం ఈరోజు పూజ మనం వారిని చిత్రపటాన్ని మనం స్మరించుకున్నాం. మరి పూలే జయంతిని ఈరోజు మా విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు, మా పాఠశాల పూర్వ విద్యార్థులు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పాఠశాలను ప్రారంభించి ఈ విద్యార్థులకు మొట్టమొదటి ఉపాధ్యాయులైన మా సావిత్రిబాయి పూలే గురించి వారిని ఇలాంటి వాళ్ళు ఏం చేసిన మహానుభావులని వాళ్ళకి తెలియజేయడం మా పాఠశాలలో ఈ వేదిక ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. మరి ఈరోజు విద్యార్థులకు కానీ ఈ సమాజాన్ని ఒకటే చెప్తున్నాం, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడరు,
ఎవరిని తక్కువ దృష్టిలో చూడదు. ఈరోజు మనం చూసినట్లయితే ఒక అణిముత్యం ఆరు ఖండాలను ఎక్కి ఇప్పుడు ఏడవ ఖండాన్ని అమెరికాలో ఉన్న డాలింగ్ ఎక్కడానికి రెడీగా ఉన్నది ఒక మానవత్ పూర్ణ. మానవత్ పూర్ణ ఒక గిరిజన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, మన నిజామాబాద్ బిడ్డ. మరి ఈరోజు ఆమె అతి పిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించి ప్రపంచానికి కాటు కొట్టింది అని అంటే అది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి పిల్లలు ఎక్కడ చదువుకున్నారు అని అంటే రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్నారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఈరోజు ఆమె స్త్రీకి అంటే మా దగ్గర విద్యార్థులు భారతదేశంలో దళిత వర్గ ఏ చిన్న పిల్లలు ఉన్నా ఏ చిన్న పిల్లలైనా అని ఉంపడం కాదు, వారిలో ఉన్న జ్ఞానాలను వారిలో ఉన్న ఉత్తేజాన్ని నైపుణ్యాన్ని బయట తీసుకున్నారు తీయాలి అని అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాల్సిందే. మరి నేను విద్యార్థులకు కానీ సమాజానికి ఒకటి విజయవాడ చేస్తున్నాను అంటే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి మనం ఈ సమాజాన్ని ఒక నవ నిర్మాణ భారతంగా తయారు చేద్దామని ఇది ఆ ఆశయం. మరి ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచిగా చేయాలని నేను కోరుతూ మరి అందరికి వందనాలు చెప్తున్నా. జై హింద్ చెప్తున్నాను. పిల్లలకు ఆరోగ్యకరసారి టెన్త్ మొత్తం ఇక్కడ మొత్తం ఇలానే ఎప్పుడు చేయాలని అంబేద్కర్ సంఘాలను భారతదేశంలో మహిళల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను ప్రారంభించి వాళ్ళకు విద్యను బోధించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే 189వ జయంతి సందర్భంగా ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం అంబేద్కర్ యువజన సంఘాలకు సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. కాబట్టి పాఠశాలలో రాకుండా మిగతా ఈ సభకు వచ్చిన పెద్దలు కూడా విలేజ్లో ఉన్న మహిళలకు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను అభివృద్ధి వైపు నడిపించాలి. ఆడపిల్లలు అంటే వంటింటి కుందేలు కాకుండా వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకు కృషి చేసి వాళ్ళను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. రాజు అంబేద్కర్ సంఘం సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మరియు అక్షరాస్యులైన భారతదేశంలో మొట్టమొదటిసారి అక్షరాస్యులైన ఉపాధ్యాయురాలు. ఆమె తన జీవితాన్ని త్యాగించి మహిళల కోసం పోరాటం చేసింది. మహిళలు ఓన్లీ వంటింటికే కాకుండా దేశ మగవారితో సమానంగా దేంట్లోనైనా సమాన బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి సమానత్వం రావాలి అని అంటే మనం ఎడ్యుకేట్ కావాలంటే చదువు రావాలి. ఆ చదువు రావాలంటే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి తన జీవిత భాగస్వామైన జ్యోతిబాబులే సహకారంతో తను చదువుకొని తన యొక్క చదువు తనతోనే అర్థం కాకుండా దేశానికి ఉపయోగపడాలని తన ఉన్న టయాన్ని మొత్తాన్ని తన సొంత డబ్బుతో సహా ఖర్చు పెట్టి గురుకులాలు నిర్మించి ప్రతి ఒక్కరికి విద్యను అందజేసినందుకు కృషి చేసిన ఉపాధ్యాయురాలు ఈ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు కోచివాడలో మొట్టమొదటి సెలబ్రేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీనికి హై స్కూల్ మరియు గ్రామ పంచాయతీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అంటే తుక్కోజివాడలో ఇంతవరకు సావిత్రిబాయి పూలే ఫోటో కూడా లేదు, ఇది చరిత్ర. దీన్ని మేము తెలుసుకొని ఇట్లా కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇప్పటికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్న విలేజ్లు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మేము చరిత్రను తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా ఎవరెవరు సెలబ్రేట్ చేస్తలేరు వాళ్ళని ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళందరినీ కనుక్కొని ఈ కార్యక్రమాన్ని ఇంకా పొడిగిస్తాము. ప్రతి ఒక్కరికి మనకు అంటే ఆడవాళ్లకు సమానత్వాన్ని మొట్టమొదటి స్టార్ట్ చేసింది సావిత్రిబాయి పూలే కాబట్టి ఆమె యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడతోనే అంతం కాకుండా ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకెళ్ళడానికి మేము దేనికైనా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నాము తుక్కోజివాడిలో అదేవిధంగా అన్ని పాఠశాలల్లో కాకుండా ఈ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టి ఆ విషయాన్ని విలేజ్లో కూడా చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టేసుకొని మహిళలందరికీ కూడా చెప్పినట్లయితే
మహిళలు కొద్దిగా ఉత్తేజమై వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని కూడా ఉత్తేజపరుస్తూ ఒక సమాజాన్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకుపోతారని ఆశిస్తూ. సార్ చూస్తారు కదా సార్ స్కూల్ ఎంత ఉందో ఒకసారి పిల్లలు కూడా చూడండి సార్ ఎట్లా ఉంది. హాయ్ హలో ఎవ్రీబడి, ఎట్లా ఉంది మీ స్కూల్, మీ టీచర్ బాగా చెప్తున్నారా? ఆల్ ఎవరీవన్ ప్లీజ్ కమ్ పాప ఎట్లా ఎట్లా టీచర్ బాగా చెప్తారు ఎప్పుడు ఎట్లా ఎట్లా ఇట్లా తప్పుడు చేస్తారు మీకు ఏ రకంగా అంటే సార్లు మంచిగా చెప్తారు. ఇప్పటికీ మేము 10th క్లాస్ 18 అందరూ బాగానే అవుతారు. సార్లు కూడా మంచిగా చెప్తారు. ఒక్కొక్కసారి అసలు కదా స్కూల్ అసలు అందరూ అక్కడ పాప నాడుతుంది ఒక్కోసారి ఒకసారి వస్తలేదు అంటే చెప్పి కాదు. మొన్న దాకా ట్రైనింగ్ ఉంటే సార్లకు సార్లు ట్రైనింగ్ ఉన్న సార్లు రాలేదు అంటే మిగతా సార్లు వచ్చారు. ఎట్లా ఉంది మీకు మధ్యాహ్నం భోజనం? మంచిగా బాగున్నారు? చిన్న గ్రామం ఇలాంటి చాలా మార్పులు చిన్న గ్రామం కాస్తే ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం కానీ ఇది ప్రపంచానికి తెలియదు. కానీ మీ మీడియా మిత్రులు మాకు మంచి సహకారం. ఈరోజు పూలే జయంతి సందర్భంగా మీరు కూడా మా పాఠశాలకు వచ్చి మరి మా ఇంత మీడియా కవరేజ్ చేసి మా విద్యార్థులు ఇంత చైతన్యం కల్పించి మరి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మీ టీవీఎస్ ఛానల్ కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు.